papa tá preparando ele. Levar papa não, cara, já vem, já estamos aqui. Já estamos lá no Mari, levar papa, aqui ele esconde. చతుర్దశి రోజున గత 10 రోజుల నుండి గొప్ప దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఈ నగరంలో చూసిన గణపతి బొప్ప మోర్య నినాదంతో అన్ని వీధులు మారిపోతున్నాయి। ముఖ్యంగా ఇందూర్ నగరంలో 100 సంవత్సరాల పై నుండి గణపతి ఉత్సవాల కార్యక్రమాలు చేసుకున్నాం। 80 సంవత్సరాల నుండి సార్వజనిక గణేష్ మండపంలో సార్వజనిక గణేష్ మండలి ద్వారా రథాన్ని తయారు చేసి 80 సంవత్సరాల క్రితమే ఆ రథంలో గణనాథుని ఈ దుబ్బ కిసాన్ గణేష్ మండలి ఆ ప్రాంతం నుండి ప్రారంభించి కులాంగ్లోని గణపతుల వాయి వరకు ఈ రథము ఈ ఊరేగింపు పోవడం ఆనవాయితీగా గత అనేక దశాబ్దాల నుండి నడుస్తోంది। ముఖ్యంగా హిందూల ఐక్యత రాబోయే రోజుల్లో హిందూ పురాతన సంస్కృతి సాంప్రదాయాలు హిందూ ధర్మము ఇంకా పటిష్టం కావాలని నియోజకవర్గ అభివృద్ధి అద్భుతంగా జరగాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసి నియోజకవర్గ అభివృద్ధికి మరియు ప్రజలకు సేవ చేయాలని ఆ గణనాథుని కోరడమైంది। అదే విధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి రైతులు మంచి పాటి పంటలు పండించాలని కోరుతూ వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ గణనాథుని గణేష్ చవితి వచ్చే సంవత్సరం వరకు ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటాం। భారత్ మాత కీ జై। गणपति गोप्पा गणपति गोप्पा।
ముప్పై సంవత్సరాలుగా జవహర్ కిసాన్ గణేష్ మండలి మాది. మా పెద్దలు ఎవరైతే ఉన్నారో మాకంటే ముందు తరం వాళ్ళు, అంతకంటే ముందు తరం వాళ్ళు కూడా 80 సంవత్సరాల నుంచి గణపతి జరుగుతుంది ఇక్కడ. ఇదే మాదిరిగా మేము కూడా కూర్చున్న పెడుతూ గణపతి సేవ చేస్తూ ముందు ముందు పిల్లలకు విద్యావంతులు బుద్ధవంతులు ఎదగాలనేసి, పాడి పంటలు మంచిగా పండాలనేసి, ఆరోగ్యాలు బాగుండాలనేసి ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటాము. ఇదే ఆనవాయితీ జరుగుతూ ఉంటుంది. ఈరోజు 11వ రోజు మేము నిర్మాంజనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నిజామాబాద్లో ఆనవాయితీ ఏంటంటే నిజామాబాద్లో అనంత చతుర్దశి తెల్లారితే పౌర్ణమి, పౌర్ణమి రోజు జాండా జాతర జరుగుతుంది కాబట్టి అనంత చతుర్దశి జాండా జాతరకు ఒక రోజు ముందుగా అనంత చతుర్దశి వస్తుంది కాబట్టి ఆ రోజు నిమజ్జనానికి ఇవన్నీ రెడీ చేసుకొని అది చేసుకుంటాం. ఒక్కోసారి 10 రోజులు వస్తుంది, ఒక్కొక్కసారి 11వ రోజు వస్తుంది. అదే ఆనవాయితీగా మేము జరుపుకుంటాము. ముందు ముందు భగవంతుడు మాయందే కాదు ప్రపంచమందు రాష్ట్ర ముందు అందరికీ విద్యావంతులు బుద్ధివంతులు చేసి మంచి ఎదగాలని మేము ఆలోచిస్తుంటాము. అదే మాదిరి భగవంతుడు కృప కలిగిస్తాడని ఆశలు. అధ్యక్షుడు కౌడప్ శరత్ కుమార్ గారు, కార్యదర్శి పంచిరెడ్డి సుమన్ గారు, ఉపాధ్యక్షుడు సాయిలు దారం సాయిలు గారు. అదే మాదిరిగా మేము సలహాదారులుగా ఉంటూ మా ముందు తరాలకు ఇంకా మేము నడిపిస్తుంటాం. భగవంతుడు మాకు ఆయుర్వేదాలు కల్పించి శక్తి కల్పించి ఇంకా ముందు ముందు తరాలకు మేము ఇదే మాదిరిగా అన్ని చేస్తామని మా ఇది 75 అట్లా వస్తుంది. Thank you.
డీజే अना ये जगह रे हाँ लोकल ये चीज़ से आये
जरूर जरूर जरूर।
అరే గణేష ఎమ్మెల్యే సప్తం మా కోపి లేట్లేదు ఇప్పుడు ఎవరు పడతారు చూస్తున్నాం రోడ్ పెట్టిగా మాకు शिवाजी चौक शिवाजी चौक फोटो जय श्री राम जय श्री राम जय श्री राम अरे तो सेविंग करो उड़ो इधर का कट नोट देता है सुनिश्चित कर रहे हैं बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की गणपति बप्पा ओरिया गणपति बप्पा ओरिया गणपति बप्पा ओरिया गणपति बप्पा नहीं क्या नहीं सुनोगे डोमी टोपी लगा लो क्यों नहीं करिए जय श्री राम।
పడేల్ ఒకరి పనులు बोलो बोलो भारत माता की भारत माता की माता राम माता राम वंदे मातरम बोलो बोलो भारत माता की जय बोल गजानन महाराज की जय गणपति बप्पा होरिया गणपति बप्पा होरिया पुढच्या वर्षी लवकरिया पुढच्या वर्षी लवकरिया Thank you.
ఏ చూడ జరుగుతుంది అన్న
Thank you.
మతాక్కీ ఈరోజు హిందూ ఐక్య వేదిక అదే విధంగా శ్రీ హిందూ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శివచౌక్ నందు ఏదైతే హిందూ బంధువులందరికీ తిలకంతో పాటు తలపాకని కూడా గౌరవంగా ఆత్మీయ గౌరవంగా ఇవ్వడం జరిగినది. ఈరోజు గణేష్ నిమజ్జన ఉత్సవ రథోత్సవ సందర్భంగా హిందూ బంధువులందరికీ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరికీ గణేష్ ఉత్సవ కమిటీ అదేవిధంగా హిందూ ఐక్య వేదిక హిందూ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు తన స్వాతంత్ర సమరంలో ఈ గణేష్ ఉత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ఈ ఉత్సవాలు ఇంత ఇంతై ఈరోజు ఇంత పెద్దగా జరగడం చాలా సంతోషం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం. అదేవిధంగా గణనాథుడు గణదేవుడు దేవుళ్ళకే దేవుడైన శ్రీ గణనాథుడు అందరి భక్తుల మీద ప్రపంచంలో ఉన్న అందరి భక్తుల మీద ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలో పూణేలో అదేవిధంగా శ్రీ హిందూర్లో రెండు దగ్గరనే ఈ రథోత్సవం అనేది జరుగుతుంది. మా నిజామాబాద్ పుర ప్రముఖులైతేనేమి సర్వజని గణేష్ మండలి వాళ్ళైతేనేమింది మాకు ఇచ్చిన ఈ బాధ్యతని మేము బాగా గర్వంగా ఫీల్ అవుతూ ఈ రథోత్సవ మహోత్సవంలో మా వంతు ప్రాంతంగా హిందూ ఉత్సవ కమిటీ హిందూ ఐక్య వేదిక ప్రాంతంగా ప్రతి ఒక్కరు హిందూ భావాన్ని చెల్లాలి అని చెప్పేసి తిలకముతో అదేవిధంగా తలపాగలతో ఆత్మీయ గౌరవం ఇవ్వడం జరిగింది. ఈ ఆత్మీయ గౌరవడానికి రథోత్సవం ముంగట చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి ఆత్మీయ గౌరవం తీసుకున్నారు. ఆత్మీయ గౌరవం పొందిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మా పుర ప్రముఖులు హిందూ పుర ప్రముఖులైతే ప్రభుత్వ రంగ సంస్థ అధికారులనైతే జిల్లా కలెక్టర్ గారికి అదే ప్రతి విధమైన ప్రోత్సహించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్ డిపార్ట్మెంట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హిందూ బంధువులందరికీ గణేష్ నిమజ్జన ఉత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున గణేష్ ఉత్సవ కమిటీ హిందూ ఐక్యత వేదికపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బలో గణేష్ మహారాజ్ కీ జై.